ఈ గుర్తు తెలియని ఆబ్జెక్ట్ దగ్గర ఆయన చేస్తున్నది కొంచెం ఫన్నీగా అనిపించినా అది నిజం. ఆ క్యాప్సూల్లో మనుషులు కూర్చునే సౌకర్యం కూడా ఉంది. ఇంతకీ ఇదేంటో తెలుసు కదా, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్ల దగ్గర ఏలియన్స్ వచ్చారంటూ పుకార్లు రేపిన ఓ అన్ఐడెంటిఫైడ్ స్పేస్ ఆబ్జెక్ట్. కానీ ఇది నిజంగా యుఎఫ్ఓనా, నిజంగా ఏలియన్స్ వచ్చారా, ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా, అసలు నిజమేంటి నిగ్గు తేల్చేందుకు ఏబీపీ దేశం చిన్న చిన్న డీటెయిల్స్తో చేసిన రీసెర్చే ఈ వీడియో. పంట పొలాల్లో పడిపోయినట్లు ఇంత పెద్ద స్పేస్షిప్ తరహా ఆకారం, దీని చుట్టూ పడిపోయి ఉన్న పారాషూట్స్, ఇదంతా చూసి నిజంగానే ఏలియన్స్ వచ్చారనుకుని ప్రజలు కంగారు పడిపోయారు. కొంతమంది గ్రామస్తులు మాత్రం నేరుగా ఆబ్జెక్ట్ దగ్గర వరకు వెళ్ళి అందులో ఎవరైనా ఉన్నారేమో కాపాడదామని అడిగారు. ఆ టైంలోనే కొంతమంది అక్కడ గ్రామస్తులు తీసిన వీడియోలు ఇవి. ఏవో కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు తిరగబడిపోయినట్లు కనిపించున్నాయి దీని మీద. అయితే ఆ పేరుతో గూగుల్లో సెర్చ్ చేసాం, తేలింది ఏంటంటే అది హ్యాలో స్పేస్ వాళ్ళ స్పేస్ క్యాప్సూల్. ఈ రోజు ఉదయం కూడా ఇంకో సంఘటన జరిగింది. హైదరాబాద్లో కూడా ఇలానే ఏలియన్లు వచ్చారు, యూఎఫ్ఓలు తిరుగుతున్నాయంటూ పుకార్లు చెలరేగాయి. గాల్లో చాలాసేపు ఉన్న వింత వస్తువును చూసి చాలామంది ఏదో జరుగుతుందనుకుని భయపడ్డారు. అయితే అవి వెదర్ బెలూన్స్ అని, వాతావరణ పరిశోధనల కోసం నేషనల్ బెలూన్ ఫెసిలిటీ వాళ్ళు వాటిని ప్రయోగించారు అని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు. అవి 1000 కిలోల బరువు వరకు ఉండొచ్చని అన్నారు. ట్విట్టర్లో సినీ సెలబ్రిటీలు డైరెక్టర్ క్రిష్, బ్రహ్మాజీ లాంటి వాళ్ళ సందేహాలను ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తీర్చింది. కానీ వికారాబాద్లో కనిపించింది ఇది కాదు, ఎందుకంటే అది పూర్తిగా వేరేలా ఉంది, ఓ పెద్ద స్పేస్ క్యాప్సూల్లా. సో ఈ హ్యాలో స్పేస్ క్యాప్సూల్ గురించి వార్తలు ఏమన్నా ఉన్నాయేమో అని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలియంది ఏంటంటే ఈ హ్యాలో స్పేస్ అనేది స్పెయిన్కు చెందిన ఓ స్పేస్ అడ్వెంచరస్ కంపెనీ. భూమి నుంచి 40 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్ళి, అంటే అక్కడ నుంచి ప్రయాణాలు నిర్వహించేలా ఓ స్పేస్ టూరిజం సంస్థ వాహనాలను తయారు చేస్తుంది. పైలట్తో సహా మొత్తం 9 మంది కూర్చునేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఓ ఆరెంజ్ షేప్లో దీన్ని తయారు చేయడం ద్వారా 360 డిగ్రీస్ వ్యూస్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. 2029 నుంచి కమర్షియల్ ఏరోస్పేస్ టూరిజం చేయించాలని, 1 కోటి రూపాయల టికెట్తో 3000 మంది దాకా ప్రయాణాలు చేసేలా చేయాలని ఓ ప్లాన్ రచించింది ఆ సంస్థ. ఏరోస్పేస్ టెస్టింగ్ ఇంటర్నేషనల్ అనే వార్తా సంస్థ దీన్ని ప్రచురించింది. అంతేకాదు నవంబర్లో ఓ ప్రోటోటైప్గా మొత్తం తయారైన ఈ క్యాప్సూల్ తన మొదటి టెస్ట్ ఫ్లైట్ కోసం ఇండియాకు వెళుతున్నట్టు కూడా అందులో రాశారు. స్పెసిఫికల్లీ హైదరాబాద్కు వెళుతుందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR సహకారంతో ఈ టెస్ట్ ఫ్లైట్ డిసెంబర్లో జరుగుద్దని ఆ వార్తలో రాశారు. ఫస్ట్ ఫ్లైట్లో కేవలం మనుషులు లేకుండా ఒట్టి క్యాప్సూల్ని మాత్రమే ప్రయోగించారు. ఈ క్యాప్సూల్ ఎగిరేందుకు వీలయ్యే బెలూన్లు TIFR దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్లను స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా చేర్చుకున్నారు ఇందులో. సో 6 గంటల పాటు అలా టెస్ట్ ఫ్లైట్ చేసి వికారాబాద్ జిల్లా పంట పొలాల్లో ఈ క్యాప్సూల్ ల్యాండ్ అయిందన్నమాట. అంతే, ఏలియన్స్ లేవు, ఆదిత్య 369 లేదు, అసలు నిజం ఇదే. మన ఇండియా తరఫు నుంచి బెలూన్ లాంచింగ్ సపోర్ట్ మనం చేస్తాం.